हाई फ्रेंड्स, वेलकम टू एसएस किचन। मन किचन स्पेशल मंची स्नैक आइटम। सो इदी चाला टेस्टी गा उंटुंदी, चाला ईजी गा चेसुकोवच्चु। सो अदे पुलुसु पिंडी। दानिकि कावाल्सिनवी 2 मीडियम साइज आनियन्स, अलागे ఒక మీడియం సైజ్ గ్లాస్ తో బియ్యపు రవ్వ తీసుకోవాలి। నెక్స్ట్ మనం లెమన్ సైజ్ ఉన్న చింతపండుని జ్యూస్ చేసి 2.5 గ్లాసెస్ వరకు యాడ్ చేసుకోవాలి। తరువాత మనం బాగా మిక్స్ చేసుకొని salt తగినంత యాడ్ చేసుకోవాలి। అలాగే కారం కూడా 2.5 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి। స్పైసీనెస్ ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి। సో ఇప్పుడు మనం దీన్ని 2 అవర్స్ పక్కన పెట్టేసి ఉంచాలి। తర్వాత మనం ఆనియన్స్ ని మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి। ఒక గిన్నెలో 6 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఎండుమిర్చి అలాగే పోపు ఐటమ్స్, పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేయాలి। అవి వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని, ఇప్పుడు మనం సోక్ చేసుకున్న పిండిని తీసుకొచ్చి దీనిలో యాడ్ చేసుకోవాలి। సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి 20 మినిట్స్ మనం కలుపుతూనే ఉండాలి। సో పిండికన అడుగు అంటుతుంది అని మీకు అనిపించినప్పుడు కొంచెం వాటర్ ని లైట్ గా స్ప్రింకిల్ చేసుకోవాలి। సో చూసారు కదా, విజువల్ లో చూసినట్లు పొడి పొడిగా అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి। సో తర్వాత మనం ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము। సో వేడి వేడిగా ఉండే పులుసు పిండి రెడీ అయ్యింది। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు। సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్।